సుదీర్ఘ చర్చల తర్వాత యుక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు పంపాలని అమెరికా జర్మనీ నిర్ణయించాయి. ఆయా దేశాలు ఆయుధాలు పంపితే అణుయుద్ధం తప్పదని హెచ్చరిస్తోంది రష్యా. అమెరికాలో గన్ కల్చర్ మరింతగా పెరిగిపోతోంది. వరుస కాల్పులతో కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతం కాల్పుల మోతమోగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు ఆఫ్రికా దేశం యుగాండాలో మొదటి చమురు డ్రిల్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అధ్యక్షుడు యోవేరి ముసేనేవి. 2025 నాటికి ఉగాండాలో చమురు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతోందని అధ్యక్షులు తెలిపారు. సూది అంటే భయం ఉన్న వారి కోసం నీళ్లలో కలిపి తాగే ఒక కొత్త తరహా కరోనా వ్యాక్సిన్ అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యుఎస్ స్పెషాలిటీ ఫార్ములేషన్స్ అనే సంస్థ కిండర్ పేరుతో వ్యాక్సిన్ తయారు చేసింది. న్యూజిలాండ్లో జరిగిన ఫేజ్ 1 ట్రయల్స్ పూర్తయ్యాక మార్కెట్లోకి వస్తుంది. యూకే అమెరికాలోని ట్విట్టర్ కార్యాలయాలకు అద్దె చెల్లింపులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విఫలమయ్యారు. శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ట్విట్టర్ దాదాపు 3.42 మిలియన్ల అద్దె చెల్లించాల్సింది. దీంతో ట్విట్టర్ కంపెనీతో పాటు యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టుకెక్కారు యజమానులు. ఇజ్రాయెల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జ్యుడిషియల్ రిఫార్మ్ ప్లాన్స్ పై టెక్ వర్కర్స్ రోడెక్కారు. తమ బతుకులు రోడ్డుకీర్చవద్దంటూ నినాదాలు చేశారు. మానవాళి అంతానికి ఎంత దూరం ఉందో సూచించే డూమ్స్ డే క్లాక్ చరిత్రలోనే తొలిసారిగా అర్ధరాత్రికి అత్యంత చేరువైంది. ఇప్పటి వరకు అర్ధరాత్రికి 100 సెకండ్ల దూరంలో ఉండగా ఇప్పుడు దాని సంఖ్య 90కి పడిపోయింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో అణుముప్పు పెరగడం, వాతావరణ సంక్షోభం వంటి కారణాలతోనే డూమ్స్ డే క్లాక్లోని అర్ధరాత్రి చేరువ చేశారు. అంటార్కిటికాలో భారీ హిమఖండం బద్దలైంది. 1550 కిలోమీటర్ల పొడవైన ఈ హిమఖండం బద్దలవడాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచు బాగా కరిగే సూచనలున్నాయి. వచ్చే సంవత్సరం జరగబోయే ఒలింపిక్ గేమ్స్ కు ఆతిథ్యమిస్తోంది ఫ్రాన్స్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. స్టేడియంల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.